మీ మాటలో ఒకటి అడగాలనుకుంటున్నాను గారు మీరు కాశీలో ఇరవై నాలుగు గంటలు కూడా శవదాహనం అనేది జరుగుతూనే ఉంటుంది అన్నారు కదా ఎందుకని గురువు గారు ఇక్కడ మనకేంటంటే సో ఈ టైం తర్వాత అవ్వకూడదు అని చెప్పి ఒక చిన్న రూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో మరి ఎందుకని కాశీలోనే ఆ ప్రత్యేకత శివుడు తన కోసం తను నిర్మించుకున్నటువంటి ఏకైక దేశం కాశీ కానీ శ్రీశైలి కానీ అక్కడ ఏంటంటే ఏకైక దేశం అని ఎందుకన్నానంటే మీ మీరందరూ కాశీ ఉత్తరప్రదేశ్లో ఉంది అని అనుకుంటారు నాకు తెలిసి అది ఒక సపరేట్ దేశంలో ఉంది అనుకుంటా సంకల్పంలోనే వస్తుంది ఏకదేశే అవిముక్త వరుణ అసీ క్షేత్రే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంఠ కవిరాజుతే భాగీరథ్యా పశ్చిమే తీరే ఉత్తర వాహిన్యా బ్రహ్మణాళే మహామణికన్నికా అందుకని అది ఒక సపరేట్ దేశం శివుడు తనంతట తాను నిర్మించుకున్నటువంటి ఏకైక దేశం వారణాసి అందుకే మన వైపు భూదేవి వస్తుంది అక్కడ శివుడు త్రిశూలం వస్తుంది భూమిని ఓకే సో మరి గురువు గారు చాలా మందిలో ఒక అభిప్రాయం అయితే ఉంటుంది ఏంటంటే కాశీకి ఒక ఏజ్ దాటిన తర్వాత మాత్రమే వెళ్ళాలి అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే వెళ్ళాలి పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళాలి అనుకుంటారు అది నిజమేనా గురువు అది అలా చేసేసారమ్మా కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం సాక్షాత్తు విశ్వనాథుడు ఆ విశ్వనాథుడి దగ్గరికి యాభై దాటిన తర్వాత వెళ్ళాలని ఒకటి పితృకార్యాలకి సంబంధించే వెళ్ళాలని అని అనుకుంటారు తప్పితే అసలు ముంద యాభై దాటిన తర్వాత నిజంగా వాళ్ళు చూడలేరు వచ్చి ఎందుకంటే చాలా భాగం కాశీలో నడకే ఉంటుంది ముందర డెబ్బై మెట్లు దిగి స్నానం చేయాలి గంగలో ఆ డెబ్బై మెట్లు దిగటానికే కంట పడుతుంది యాభై దాటిన తర్వాత వెళ్తే అందుకని ఏ ఏజ్లో వారైనా వచ్చి విశ్వేశ్వరుణ్ణి ఖచ్చితంగా దర్శనం చేయాలని నాకైతే బాగా కోరిక అందరూ వచ్చి చూడాలని అదే కాకుండా ఇంకొకటి చాలామంది కాశీ వచ్చాము శ్మశానం అంటున్నారు మళ్ళీ ఏదన్నా వేరే ఊరెళ్ళి గుళ్ళో పడుకొని ఇంటికి వెళ్ళాలి ఇలాంటివి చాలా చాలా చోట్ల విన్నా నేను అది అక్కర్లేదమ్మా కాశీ శ్మశానం మహాశ్మశానం మాట వాస్తవమే కానీ కాశీ అనే ప్రాంతం వరుణ అసి నదుల రెండు మధ్యలోనే ఉంది కాశీ దర్శనం చేసుకుని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళొచ్చు ప్రత్యేకంగా మళ్ళీ గుళ్ళో దిగి గుళ్ళో నిద్ర చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు చాలామంది ఈ ప్రదేశాల్లో అలా చేస్తున్నారు మరి కాశీ వచ్చిన వాళ్ళంతా కూడా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు అది గురుగారు బయట నుంచి వచ్చే వాళ్ళకి కాశీ గురించి కాశీ అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది ఎక్కువగా తెలియదు కదా అసలు ఏంటి అనేది ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా సో కానీ కాశీలో కొన్ని మోసాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్పి అంటుంటారు అది నిజమేనా నిజం చెప్పాలంటేనమ్మా ఏ క్షేత్రంలో అయినా మోసాలు ఉంటాయి తిరుమలలో కానీ శ్రీశైలంలో కానీ ఎక్కడైనా మోసాలు ఉంటాయి కాశీ క్షేత్రంలో మోసాలు ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి లేవనైతే నేను చెప్పలేను కానీ ఉంటాయి కాకపోతే అక్కడ కొంచెం ఎక్కువ ఉంటాయి కారణం ఏంటంటే ఇటు పక్క నుంచి వచ్చే వాళ్ళకి పూర్తిగా హిందీ అర్థం కాకపోవటం అక్కడ ఆ హిందీ వాడికి వీళ్ళు మాట్లాడే భాష అర్థం కాకపోవటం ఓహో వీళ్ళు కొత్త వాళ్ళు అని చెప్పి వాడు దోచుకోవటం అవి కామన్ ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది ఓకే సో గురువు గారు కాశీలో ఉన్నటువంటి గురించి తెలియజేస్తారా కాశీలో మణికర్ణిక ఘాట్ అని ఒకటి ఉంది మణికర్ణిక ఘాట్ అంటే దానికి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒకటి చెప్పాలంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఒక గొయ్యిని తవ్వుతూ ఉంటాడు తవ్వేస్తాడు తవ్విన తర్వాత ఆయన స్వేద బిందువులతో అక్కడ ఆ నీటిని నింపేస్తాడు శివుడు శివుడు ఎదురుకుండానే జరుగుతూ ఉంటుంది స్వేద బిందువులతో ఆ కుండాన్ని నింపేస్తాడు ఆ నింపే సమయంలో ఆయన కర్ణానికి ఉన్నటువంటి చెవిపు అందులో పడిపోయింది అందుకని ఒకళ్ళు మణికర్ణిక అలా వచ్చింది పేరు అంటారు ఇంకో కథ అయితే పార్వతీదేవి శివుణ్ణి ఎక్కడ పడితే అక్కడికి పారిపోతున్నాడని చెప్పి ఆవిడ చెవి కుండలను తీసి అక్కడ దాచిపెట్టేసింది మణికర్ణిక ఘట్టంలో ఎక్కడ దాచిపెట్టిందో తెలియక వెతకమని చెప్పి మహాదేవుడికి చెప్తే ఆయన వెతికి 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 అలిసిపోయి కనపడక అక్కడే స్థిరపడిపోయాడు విశ్వేశ్వరుగా అక్కడే ఉండిపోయాడు అని చెప్పి ఇదొక కథ ఆ మణికర్ణికలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్నానం చేస్తే చాలా మంచిది ఆ టైంలో వ్యాస భగవాన్ల వారు వచ్చి స్నానం చేసి వెళ్తూ ఉంటారు అని కాశీఖండంలో చెప్పబడి ఉంది గురువుగారు దశ అశ్వమేధ ఘాట్ అంటే ఏంటి గురుగారు దాని గురించి ఒకసారి తెలియజేయండి దశ అశ్వమేధ ఘాట్ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడు అక్కడ చేయటం వల్ల శివుడు ప్రత్యక్షమైతే నువ్వు ఇక్కడే ఉండిపోని ఆయన అడిగాడు అందుకని దశ అశ్వమేద ఘాట్ అని నామధేయం వచ్చింది అక్కడ రోజు సాయంత్రం పూట గంగా హారతి చేస్తారు అద్భుతంగా చేస్తారు ఏడుగురు చక్కగా లైన్లో నుంచొని అద్భుతంగా హారతి చేస్తూ ఉంటారు ఆ హారతి చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవమ్మా చాలా బాగుంటుంది ఆ దశాశ్వమేధ ఘాట్లో శూల అని ఒక శివలింగం ఉంది దాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు చాలా మనకి తెలియని శివలింగాలు మనం వెళ్ళే దారిలోనే చాలా ఉన్నాయి విశ్వేశ్వరుడికి వెళ్ళే దారిలో ఉన్నాయి కాలభైరవుడికి వెళ్ళే దారిలో ఉన్నాయి ఏ మందిరానికైనా వెళ్ళే దారిలో మనకి తెలియనివి చాలా ఉన్నాయి అవి ఎవరు చూడకుండా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేసాము వచ్చేసాం అని అనుకుంటున్నారు అంతే అద్భుతమైనటువంటి శివలింగాలు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థలాలు అక్కడ చాలా ఉన్నాయి ఓకే గారు హరిశ్చంద్ర ఘాట్ గురించి ఒకసారి తెలియదు అదొకటి ఈ మణికర్ణికా ఘాట్ యజమాని పేరైతే ఎక్కడ చదవలేదు నేను మరి నేను మణికర్ణికా ఘాట్ యజమాని సత్య హరిశ్చంద్రుల వారిని కొన్నాడు కొని సత్య సత్యహరిశ్చంద్రుడి కొన్న ప్రదేశం కూడా కాశీలో ఉంది గదోలియా అనే ప్రదేశం సత్య హరిశ్చంద్రుల వారిని కొని హరిశ్చంద్ర ఘాటికి సత్య హరిశ్చంద్రుడిని యజమానిని చేశాడు అక్కడ సత్య హరిశ్చంద్రుల వారు కాటిగాపరిగా ఉండేవారు ఆయన ప్రతిష్ఠించినటువంటి లింగం హరిశ్చంద్రేశ్వరుడు ఇప్పటికీ సత్య హరిశ్చంద్ర ఘాట్లో ఉంది ఇప్పటికీ కూడా సో గురువు గారు మీరు చెప్పినటువంటి ప్రతి ఘాట్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది సో అంటే అక్కడ ఉన్నటువంటి అంటే కాశీలో ఎన్నో ఘాట్స్ ఉంటాయి కదా సో అంటే ప్రతి ఘాట్ కి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది తులసి ఘాట్ అని ఉందమ్మా తులసి ఘాట్ తులసిదాసు రామాయణం రచించినటువంటి ప్రదేశం అది అందుకని దానికి తులసి ఘాట్ అని నామధేయం వచ్చింది అంటే ఎంతో మంది ప్రముఖులు కానీ వాళ్ళందరూ కూడా పుట్టింది కూడా చాలా మంది కాశీలోనే చాలా మంది ప్రముఖులు పుట్టారు బిస్మిల్లా ఖాన్ రోజు విశ్వేశ్వరుడు గుడికి వెళ్ళి షహనాయి వినిపించేవాడు విశ్వనాథుడికి ఇప్పటికీ కూడా పొద్దున్నే ఆయన షహనాయ్ పెడతారు విశ్వేశ్వరుడి గుడిలో చాలా గొప్ప గొప్పవాడు మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందీ యూనివర్సిటీని స్థాపించినటువంటి ఆయన చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారమ్మా ఒకళ్ళు ఏమిటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఇల్లు ఇప్పటికీ ఉంది ఇలా చాలా మంది గురువు గారు కాశీలో ఓన్లీ మనకి శివాలయాలు మాత్రమే ఉంటాయా లేకపోతే వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా ఉంటాయా కాశీలో వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంది షిరిడి సాయినాథుడి ఆలయం ఉంది ప్రతి గుడి చాలా మనకి తెలియని శివలింగాలు మనం వెళ్ళే దారిలోనే చాలా ఉన్నాయి విశ్వేశ్వరుడికి వెళ్ళే దారిలో ఉన్నాయి కాలభైరవుడికి వెళ్ళే దారిలో ఉన్నాయి ఏ మందిరానికైనా దారిలో మనకి తెలియనివి చాలా ఉన్నాయి అవి ఎవరు చూడకుండా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేశాం వచ్చేసాం అని అంతే అద్భుతమైనటువంటి శివలింగాలు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థలాలు అక్కడ చాలా ఉన్నాయి గురువుగారు హరిశ్చంద్ర ఘాట్ గురించి ఒకసారి తెలియదు అదొకటి ఈ మణికర్ణికా ఘాట్ యజమాని పేరైతే ఎక్కడ చదవలేదు నేను మరి నేను మణికర్ణిక ఘాటి యజమాని సత్య హరిశ్చంద్రుల వారిని కొన్నాడు కొని సత్య హరిశ్చంద్రుడి కొన్న ప్రదేశం కూడా కాశీలో ఉంది గదోలియా అనే ప్రదేశం సత్య హరిశ్చంద్రుల వారిని కొని హరిశ్చంద్ర ఘాటికి సత్య హరిశ్చంద్రుడిని యజమానిని చేశాడు అక్కడ సత్య హరిశ్చంద్రుల వారు కాటికాపరిగా ఉండేవారు ఆయన ప్రతిష్ఠించినటువంటి లింగం హరిశ్చంద్రేశ్వరుడు ఇప్పటికి సత్యహరి చంద్ర లో ఉంది ఇప్పటికీ కూడా సో గురువు గారు చెప్పినటువంటి ప్రతి కూడా ఒక ప్రత్యేకత ఉంది సో అంటే అక్కడ ఉన్నటువంటి అంటే కాశీలో ఎన్నో ఘాట్స్ ఉంటాయి కదా సో అంటే ఘాట్ కి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది తులసి ఘాట్ అని ఉందమ్మా తులసి ఘాటు తులసిదాసు రామాయణం రచించినటువంటి ప్రదేశం అది అందుకని దానికి తులసి ఘాట్ అని ఆదయం వచ్చింది అంటే ఎంతో మంది ప్రముఖులు కానీ వాళ్ళందరూ కూడా పుట్టింది కూడా చాలా మంది కాశీలోనే ఆ చాలా మంది ప్రముఖులు పుట్టారు బిస్మిల్లా ఖాన్ రోజు విశ్వేశ్వరుడు గుడికి వెళ్ళి షహనాయి వినిపించేవాడు విశ్వనాథుడికి ఇప్పటికీ కూడా పొద్దున్నే ఆయన షహనాయి పెడతారు విశ్వేశ్వరుడి గుడిలో చాలా గొప్ప గొప్పవాడు మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందీ యూనివర్సిటీని స్థాపించినటువంటి ఆయన చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారమ్మా ఒకళ్ళు ఏమిటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఇల్లు ఇప్పటికీ ఇలా చాలా మంది గురుగారు కాశీలో ఓన్లీ మనకి శివాలయాలు మాత్రమే ఉంటాయా లేకపోతే వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా ఉంటాయా కాశీలో వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంది షిరిడి సాయినాథుడి ఆలయం ఉంది ప్రతి గుడి ఉంది